సమాజంలో ప్రతి క్రైస్తవుని ప్రతి విశ్వాసిని ప్రతి భక్తిపరుణ్ణి దేవుడు తన పని కొరకు ఎన్నుకుంటే ఈరోజు మన వైఖరిని మీరు గమనించండి క్రైస్తవులుగా ఇంకా మారాలి ఇంకా చూపులు మళ్ళించుకోవాలి ఇంకా నా భూతు మాటలు మానేయాలి ఇంకా మొబైల్లో చూడకూడనివి చూడకూడదు ఇంకా ఎదుటి వారి మీద ఆశపడకూడదు ఇంకా మారాలి 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 చూపు బాగోలేదు నా మాట బాగోలేదు నా బ్రతుకు బాగోలేదు ఇదే మాటలు మన నోటంటి వస్తున్నాయా లేదంటే నేను దేవుని కొరకు ఈ పని చేయాలన్న భారం ఎవరికైనా ఉందా ఇంకా నా బ్రతుకు బాగులేదన్నయ్యా ఇంకా ఎలా నిలబడాలి నా నేను ఇంకా ఈ విషయంలో పడిపోతున్నాను ఫలానా విషయంలో పడిపోతున్నాను సినిమాల విషయంలో పడిపోతున్నాను ఈ బలహీనతలో ఆ బలహీనతలో పడిపోతున్నామన్నట్టుగా అదే ఊబిలో ఉన్నాం తప్ప ఏ రోజైన ఇవన్నీ పక్కన పెట్టి పరిపూర్ణత వైపు పరిశుద్ధత వైపు అడుగులు వేయడానికి ముందుకొస్తున్నారా ఈరోజు క్రైస్తవులు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మనం అక్కడే ఉంటే జీవితాంతం ఆ ఉండవని చెప్పట్లా ఎప్పుడు అదే బ్రతుకుని చూసుకుని ఇంకా మారాలి ఇంకా మారాలి ఇంకా మారాలని ఇదే బ్రతుకుంటే ఏ రోజు మనం పరిపూర్ణత వైపు అడుగులు వేసేది ఏ రోజు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు గుర్తెరిగేది అసలు నీ విజన్ ఏంటి చెప్పండి ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన పని ఏంటి మన పని ఏంటో మనకు తెలుసా నీకు దేవుడిచ్చిన దర్శనమేంటి ఈరోజు నీకు తెలుసా దేవుడు నీకు చూపించే దర్శనమేంటో నీకు తెలియకపోతే దేవుడు నీ భుజాల మీద నీకు అప్పగించిన బాధ్యత ఏంటో ఇంకా నీకు తెలియకుండా విశ్వాసిగా కొనసాగితే నువ్వు సంఘంలో సభ్యుడు మాత్రమే క్రైస్తవుడు ఎప్పటికీ కాలేమంటాడైనా వాట్ ఈజ్ యువర్ విజన్ ఎవనస్తలైన మిమ్మల్ని అడుగుతున్నా మీ విజన్ ఏంటి చెప్పండి నా విజన్ ఏంటో నాకు తెలుసు అన్న విజన్ ఏంటో అన్నయ్యకి తెలుసు ఇక్కడ అధ్యక్షత చేస్తున్న వారి విజన్ ఏంటో వారికి తెలుసు మరి మీ పని ఏంటి మీ దర్శనం ఏంటి ఇది నేను అడుగుతుంది కదా దేవుడే అడుగుతున్నాడు లేదండి దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు మాకు ఇవ్వలేదని అనకండి ప్రతి ఒక్కరికి దేవుడు వరాన్ని ఇస్తాడట తెలుసు 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు గలవని కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు అండర్లైన్ చేసుకోండి ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అలానే ఎన్నో పరిచర్యలు ఉన్నప్పుడు ఇన్ని ఇంత లిస్ట్ చెబుతున్నప్పుడు ఆ 12 కానీ యేసుక్రీస్తు వారి ఉపమానంలో తలాంతుల విషయంలో కానీ ఎన్నో పనులు బాధ్యతలు పరిచర్యలు నానా విధములుగా ఉన్నప్పుడు అందరికీ దేవుడిస్తున్నప్పుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి ఒక విషయం చెబితే కా దేవుడు నీకు చూపించే బాధ్యత ఆ దర్శనం ఆ విజన్ ఏదైతే ఉందో నువ్వు గుర్తించలేదనుకోండి ఏమవుద్దో తెలుసా నీ వల్ల అనేక ఆత్మలు నరకానికి దగ్గరైపోతాయి మీరు అనుకోవచ్చు నేను ఒక్కరిని చేయకపోతే ఏమవుతుంది అని నేను ఒక్కరిని నిలబడకపోతే నేను ఒక్కరిని చెప్పకపోతే నేను ఒక్కరిని ప్రేమించకపోతే నేను ఎదుటి వారిని ఆదరించకపోతే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించకపోతే నేను దేవుడిచ్చిన వరాన్ని నేను సరిగా ఉపయోగించకపోతే ఏమవుద్దని నువ్వు అనుకోవచ్చు ఏమవ్వడం ఏంటి ఎన్నో ఆత్మలు నరకానికి దగ్గరగా ఉంటాయి ఎలానో తెలుసా నీ చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితులకు కానీ నీ ఇంటి పక్కల ఉన్న పొరుగింటి వారికి కానీ ఎక్కడి నుండో మిషనరీస్ వచ్చి వాక్యాన్ని చెప్పడం తెలుసా ఎవరో పాస్టర్ గారు వచ్చి నీ ఫ్రెండ్స్కి వాక్యాన్ని ప్రకటన చేయరు నీ పొరుగింటి వారి దగ్గరికి వెళ్ళి ఎవరో మిషనరీస్ వచ్చి నీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని చెప్పరు వారికి నువ్వే ఒక ఇవాంజలిస్ట్గా తయారవ్వాలన్న విషయం నీకు తెలుసా నువ్వు ఎవరితో అయితే కలిసి తిరుగుతున్నావో నీ కుటుంబ సభ్యులు కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీ ఉద్యోగస్తులు కానీ నీ కొలీగ్స్ కానీ నీ ఇరుగు పొరుగు వారు కానీ వారి దగ్గరికి మరలా పోస్తులు రారు వారి దగ్గరికి మరలా మిషనరీని దేవుడు పంపడు ఒక మిషనరీ కావాల్సింది నువ్వే ఒక సువార్తికుడు కావాల్సింది నువ్వే ఒక పాస్టర్ కావాల్సింది నువ్వే మనం మన బాధ్యత ఎత్తుకోకపోతే మన చుట్టుపక్కల నడుస్తున్న వారు మనతో కలిసి జీవిస్తున్న వారు నరకానికి పోవడానికి గల కారణం మనమే అవుతాం
బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి. సమాజంలో ప్రపంచంలో సగానికి పైగా క్రైస్తవులు ఉన్నారు, కానీ ఆ నాలుగు సువార్తల్ని చదివేది కేవలం 2% మాత్రమే, 2% మాత్రమే. ఐదో సువార్త ఉందట, ఆ సువార్తను అందరూ చదువుతారట. ఏంటి ఐదో సువార్త? నీ జీవితం నా జీవితం అంటాడైనా. నాలుగు సువార్తల్లో నాలుగు సువార్తలు ప్రపంచంలో 2% ప్రజలు మాత్రమే చదువుతారట, ఐదో సువార్తను మాత్రం ప్రపంచమంతా చదువుతుందట. ఐదో సువార్త కావాల్సింది క్రైస్తవ యవనస్తుడా నువ్వే అని అంటాడైనా. కాగలమా మనం? అపోస్తుల కార్యములు ముగిసిపోతూ దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది, బోధింపబడుచున్నది. బోధించుచుండెను అని మిగిలిపోతే మన బాధ్యత ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం చూడకండి, ఉండదు. 29వ అధ్యాయం మొదటి వచనం నీతో ప్రారంభం కావాలి. అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం నీ జీవితంతో ప్రారంభం కావాలి. ఇది నా జీవితం ప్రభువా, బోధించుచుండెను, దేవుని రాజ్య వ్యాప్తి జరుగుచుండెనని ముగిచిపోద్ది. 29వ అధ్యాయం మొదటి వచనం కాగలవా? ఐదో సువార్త నీ జీవితాన్ని సమాజానికి చూపించగలవా? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను గుర్తించగలవా? ఇంకా విధేయత, ఇంకా మాట వినకపోవడమా, ఇంకా వ్యసనాల, ఇంకా పడిపోవడమా, ఇంకా సన్నిధికి రాకపోవడమా? ఇదా జీవితానికి పరమార్థం. దేవుడు నిన్ను పిలిచింది దీనిక. బలహీనులు ఎంతో మందిని పిలిస్తే ఆ బలహీనుల్లో బలహీనత కలిగిన వారు మనమైతే బలవంతులైన వారందరూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నప్పుడు వారందరినీ దేవుని సన్నిధికి తోడుకు రావాల్సింది నీవే.